హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి తెలంగాణలో ముఖ్యంగా TSSPDCL నుంచి సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకి ఈ నోటికే నిలిచేశారు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇది నమస్తే తెలంగాణ ఆర్టికల్ వచ్చింది. వాళ్ళ కావాల్సినంటే చూడని వాళ్ళైతే ఒకసారి నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫీలింగ్ అప్ టు ద ఫాలోయింగ్ వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది TSSPDCL. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద TSSPDCL వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ ముఖ్యంగా www.tsssouthernpowers.com ఎట్ కెరియర్స్ లింక్ ఎట్ ద https southernpowers.cgg.in ఆర్ ఆఫ్టర్ మనకి 11th అంటే రేపు మధ్యాహ్నం కల్లా, రేపు మధ్యాహ్నం ప్రాంతాలు లేదా సాయంత్రం ప్రాంతాల్లో అప్డేట్ చేస్తామని తెలియజేశామంటే ఆ నోటిఫికేషన్ PDF క్లియర్గా అప్డేట్ చేస్తామని తెలియజేశారు. సో రేపు మధ్యాహ్నంలో కానీ దీనికి సంబంధించి ఇంక మిగతా వివరాలు అయితే తెలియజేస్తాను. అయితే వేకెన్సీ డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇందులో ముఖ్యంగా మనకు నోటిఫికేషన్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ముఖ్యంగా 3 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకేనా? అయితే దీంట్లో నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకు 1 వచ్చేసి Asst.Engineer ఎలక్ట్రికల్ విభాగంలో 70 ఖాళీ ఉన్నాయి, ఏఈ ఉద్యోగాలు ఇవి. తర్వాత సబ్ ఇంజనీర్ దీంట్లో 201 ఖాళీ ఉన్నాయి. JLM జూనియర్ లైన్మెన్ వచ్చేసి 1000 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ డేట్ మనకు 9th నాడు ఇది అనౌన్స్మెంట్ చేయడం జరిగిందన్నమాట. అయితే దీనికి సంబంధించి విద్యా అర్హతలు ఏమడుగుతారు, మరి చాలామంది పవర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి అభ్యర్థికి మంచి శుభతరణం అని చెప్పచ్చు. సో ఇక్కడ జూనియర్ లైన్మెన్ అర్హతలు కావచ్చు, ఏఈ అర్హతలు కావచ్చు, సబ్ ఇంజనీర్ అర్హతలు ఏంటివో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ 2018లో మనకు నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు ఉన్నటువంటి అర్హతలే యాజ్ టీస్ ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి అర్హతలని క్లియర్ఫుల్గా తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? అండ్ ఈ వీడియోకి చిన్నగా లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. సో ఇక్కడ దీనికి సంబంధించి విద్యా అర్హతలు మాత్రం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పరిశీలిస్తే కంపల్సరీ ఇక్కడ TSSPDCL సంబంధించి జూనియర్ లైన్మెన్ సంబంధించి మస్ట్ పాస్డ్ SSC అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ తప్పకుండా ITI కలిగి ఉండాలి. ITIలో తప్పకుండా క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ ట్రేడే ఉండాలి. ఓకే? తర్వాత వైర్మెన్తో పాటు 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మిగతా ఏజ్ లిమిట్స్ కావచ్చు అండ్ మిగతా పర్టికులర్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ కావచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ యాజ్ పర్ గవర్నమెంట్ GO ఆర్డర్స్ ప్రకారమే ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మొత్తానికి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు 10th ప్లస్ ITI లేదా వొకేషనల్ కోర్స్లో మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్లో మనకి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏఈ వాళ్ళకి చూస్తే, Asst.Engineer వాళ్ళకి చూస్తే ఇక్కడ ముఖ్యంగా మోస్ట్ పాస్డ్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అంటే దేశంలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా లెవెల్లో ఏ యూనివర్సిటీ నుంచి అయినా మనకు కనీసం ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంటే బీటెక్ కావచ్చు, బీఈ కావచ్చు, బీటెక్ వాళ్ళు దీనికి ఫుల్ ఎలిజిబుల్ అవుతారన్నమాట. అండ్ దీనికి Asst.Engineer వాళ్ళకు అంటే ఏఈ ఉద్యోగాలకి మినిమం ఇంజనీరింగ్ డిగ్రీ క్వాలిఫై కలిగి ఉండాలి. దీనికి సంబంధించి మనకు 201 కాళ్లతో ఈ నోటిఫికేషన్ 70 కాళ్లతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే? తర్వాత సబ్ ఇంజనీర్ సంబంధించి విద్యా అర్హత డిప్లొమా 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ డిప్లొమా ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా హోల్డర్స్కి సబ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుంది. వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా రేపు మధ్యాహ్నం కల్లా మనకు TSSPDCL అఫీషియల్ వెబ్సైట్లో నమోదు చేశారు. కాబట్టి రేపు మధ్యాహ్నం కావచ్చు, రేపు సాయంత్రం వరకు కావచ్చు, లేదా ఒకవేళ రేపు ఆలస్యమైన ఎల్లుండి ఉదయం వరకు నేను తప్పకుండా మిగతా PDF నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ చేసుకునే విధానం ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రారంభమవుతుందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు త్వరలో వచ్చేస్తాయి. కాబట్టి రేపు సాయంత్రం వరకు వచ్చేస్తాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ తెలియజేస్తూనే ఉంటాను. సో మొత్తానికి విద్యా అర్హతలు ఉండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకి నిజంగా ఇది మంచి ఆపర్చునిటీ. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇలా ఉండబోతుంది, ఆ ప్రక్రియ మొత్తం కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాస్త అప్డేట్స్ మాత్రం చూస్తూ ఉండండి. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.